హాయ్ ఫ్రెండ్స్, మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనకు రీహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి, అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి, సో మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఇలాంటి ఉద్యోగాలు అయితే వచ్చాయండి. సో వీటికి ఎవరు మిస్ కాకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ వీడియోలో మనము క్లియర్గా వాటి యొక్క క్వాలిఫికేషన్స్, మిగతా అన్ని విషయాలు కూడా మాట్లాడుకుందాము, ఓకేనా? సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నాను నేను, ఎందుకంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఓకే? సో మనకి ఎటువంటి కాంటాక్ట్ కాదు, అవుట్సోర్సింగ్ కాదు, తర్వాత మనకు టైం లిమిట్ అంటూ ఏమీ లేదు. మంచి అలవెన్సెస్తో మనము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో అయితే ఉండొచ్చు. సో ఇక్కడ లేచి ఇక్కడ మనం వీడియో స్టార్ట్ చేద్దాం. సో మనకి ఇదే అనమాట వచ్చిన అఫీషియల్ నోటిఫికేషన్, రీహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనే ఒక మినిస్ట్రీ ఆధ్వర్యంలో అయితే ఇది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అంటే రెగ్యులర్ పోస్టులు, ఓకేనా, భర్తీ చేస్తున్నారు. ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఒకటి పక్కన పెట్టేసి జూనియర్ హిందీ ట్రాన్స్లేటరు, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఈ ఉద్యోగాలకి అయితే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చండి. సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఒక్క ఉద్యోగం ఉంది, ఓబీసీ వాళ్ళకి కేటాయించారనమాట. 19,900 బేసిక్ పే ఇది, అంటే మనము 30,000 రూపాయలు శాలరీ తీసుకోవచ్చు. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, రెండు ఉద్యోగాలు ఉన్నాయి, దీనికి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అంటే ఏ అర్హత ఉన్నా కూడా దీనికి చాలా తక్కువ అర్హత ఇచ్చారు, మినిమం క్వాలిఫికేషన్ కింద ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు, ఎవరైనా అప్లికేషన్ పెట్టచ్చు. 18,000 రూపాయలు బేసిక్ పే అనమాట ఇది. తర్వాత మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 25,000కు పైగానే శాలరీ వస్తుంది. ఇంకో పైన ఏంటి అంటే ఇది మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అనే ఒక పేరు కూడా తీసుకొస్తుంది అనమాట. ఓకే, ఈ ఉద్యోగాలకు మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసి చూసినట్లయితే దాని గురించి క్వాలిఫికేషన్స్ క్లియర్గా ఇచ్చారు మనకు. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దీని గురించి మాట్లాడుకున్నట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల వయసు అర్హత ఇచ్చారనమాట. ఓబీసీ వాళ్ళకు మాత్రమే కేటాయించారు కాబట్టి, సో ఈ వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th క్లాస్ పాస్, 30 పదాలు ఇంగ్లీష్లో టైపింగ్ చేయగలిగి ఉండాలి. ఇదే మనకు దీనికి కావాల్సిన అర్హత. టైపింగ్ చేయాలి అంతే, కానీ మనకు సర్టిఫికెట్లు ఏమీ అవసరం లేదనమాట. తర్వాత మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, ఇదే అందరూ చూడాల్సింది, ప్రతి ఒక్కరు గమనించండి, అలాగే ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లై కూడా చేసుకోండి. సో ఈ ఉద్యోగాలకు చూసినట్లయితే 25 సంవత్సరాల అప్పరేజ్ లిమిటు, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, ఈ విధంగా రిలాక్సేషన్ ఉంటుంది. అంటే ఎవరికి రిజర్వ్ చేయబడలేదు కాబట్టి ఈ పోస్టులు ప్రతి ఒక్కరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చినట్లయితే మిడిల్ స్కూల్ స్టాండర్డ్ పాస్, అంటే మినిమం 10th క్లాస్ కాదండి, 7th క్లాస్ పాస్ అయితే చాలు, మిడిల్ స్కూల్ స్టాండర్డ్ పాస్, ఓకేనా? సో ఆ అర్హత ఉంటే చాలు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఈ ఉద్యోగాలకు మనము ఆఫ్లైన్ విధానంలో 45 రోజుల లోపల అప్లై చేసుకోవాలి. అంటే మనకు ఇది ఎప్పుడు వచ్చింది అంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో, సో ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఉంది చూడండి, ఒకసారి గమనించండి అందరూ కూడా. సో ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ 12-18 మార్చ్ 2022 ఎడిషన్లో అయితే వచ్చింది. 12th అనేది మనం లెక్కచారం కింద తీసుకోవాలి, అంటే మార్చ్ 12th, 45 డేస్. సో 30 డేస్ వేసుకున్నట్లయితే మనము ఏప్రిల్ 13th వరకు 30 డేస్ అయితే అవుతుంది. తర్వాత అక్కడి నుంచి ఒక 15 డేస్ అనమాట. సో అంటే దగ్గర దగ్గర మనకు ఏప్రిల్ ఎండింగ్ వరకు అయితే టైం ఉంది. కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా ఈ వీడియో చూసిన వెంటనే అప్లికేషన్ పెట్టుకోవడానికి ట్రై అయితే చేయండి. అలాగే మనము గెజిటెడ్ ఆఫీసర్తో సంతకాలు కూడా పెట్టించాల్సిన అవసరం లేదండి. సో మనం అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఇల్లు, దాన్ని ఫిలప్ చేసేసుకొని మన సర్టిఫికేట్స్, అంటే 10th క్లాస్ ఒక 10th ఫెయిల్ అయినా సరే దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో 7th క్లాస్ సర్టిఫికేట్ 10th ఫెయిల్ అయిన వాళ్ళకు, ఓకేనా? అలాగే బర్త్ సర్టిఫికేట్ తప్పకుండా పెట్టుకోవాలి వాళ్ళు. 10th క్లాస్ పాస్ అయితే ఏం అవసరం లేదు, కేవలం 10th తో అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా జిరాక్స్ తీసి దానిపైన సంతకాలు చేసుకోవాలి మనమే, అంటే సెల్ఫ్ రెస్ట్ అంటే మనమే సంతకాలు చేయాలి. మనం పంపేయాల్సిన అడ్రస్ ఏంటి అంటే ఏప్రిల్ ఎండింగ్ లోపల ద మెంబర్ సెక్రటరీ రీహాబిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, B22 కుతుబ్ ఇన్స్టిట్యూషనల్ ఏరియా, న్యూఢిల్లీ 110016 అనే అడ్రస్కు మనం పంపించాలండి, ఓకేనా? సో ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు. దీనికి రిటర్న్ టెస్ట్ పెట్టి తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టి ఈ ఉద్యోగాలకి అయితే ఎంపిక చేసుకుంటారు. రిటర్న్ టెస్ట్ యొక్క సిలబస్ అయితే మనకేమి ఇవ్వలేదండి. సో నార్మల్ మీరు ఎస్ఎస్సి ఉద్యోగాలకు, రైల్వే ఉద్యోగాలకు ఏదైతే సిలబస్ ప్రిపేర్ అవుతూ ఉంటారో అదే సిలబస్ మనం ఇక్కడ ఫాలో అవ్వాలి. ఇది మనకు అప్లికేషన్ ఫామ్. సో ఈ లింక్స్ అన్ని కూడా నేను కింద ఇస్తాను నా వెబ్సైట్లో, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్, అందరికీ షేర్ చేయండి వీడియోని. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడగలుగుతారనమాట. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.